हेलो अंडी, वेलकम बैक टू पावनीस क्यूजिन। एंत सिंपल गा टेस्टी गा मनम टू आइटम्स चेसुकुंदाम अंडी। अदेंटंटे ओकटी चिल्ली गार्लिक सास, अलागे दांतोने मनम चिल्ली गार्लिक सास तोने मनम फ्रांस फ्राई कूडा चेसुकुंदाम अंडी। अदि एला चेसुकुंदामो चूसेद्दाम। कावाल्सिन पदार्थालु इक्कड रोयल्नी इलागा ఇవి 250 grams రొయ్యలండి. వీటిని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు రాసి పెట్టుకున్నానండి. ఇవి 250 grams రొయ్యలు. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఒక స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలండి ఇవి. అలాగే 1/2 స్పూన్ అల్లం ముక్కలు. అలాగే కాస్త కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలను ఇలాగ చీల్చుకున్నానండి. కాస్త కొత్తిమీర, 1 కోడిగుడ్డు, బ్లాక్ పెప్పర్ అండి, ఇదే మిరియాల పొడి, అలాగే తగినంత సాల్ట్, మైదా, కార్న్ ఫ్లోర్ 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, తగినంత ఆయిల్. ఇది అంతా మనకి కర్రీకి అండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినవేమో పేస్ట్కి అండి. ఇవి మనం చిల్లీ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి ఇందులోకి మనం చేసుకోవడానికి. ఇది మనం నిలవ ఉండడానికి కూడా నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ గార్లిక్ పేస్ట్కి, చిల్లీ గార్లిక్ పేస్ట్కి ఇలాగ ఎండుమిరపకాయలని 6 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 6 పండుమిర్చిని తీసుకున్నాను. పండిపోయి ఉంటాయి కదండి మీకు, అలాంటివి కూడా తీసుకోవచ్చు, లేదా మొత్తం ఈ ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అవి ఇవి కూడా నేను వేసుకున్నాను. అలాగే 1/20 వెల్లుల్లిపాయ రేకలు, 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. ఇక్కడ దీంట్లోకి 8 లవంగ మొగ్గలు, దాచిన చెక్క, బిర్యానీ ఆకుని 1/2 బిర్యానీ ఆకుని ఇలాగ చిన్న ముక్కలు చేసుకున్నానండి. అలాగే సాస్లో మనం స్వీట్ వేసుకుంటాం. నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకున్నాను, మీరు కావాలంటే పంచదారని కూడా తీసుకోవచ్చు. దీంట్లో కూడా సాల్ట్ వేసుకోవాలండి. ఇది ఎలా చేయాలో ముందు నేను దీన్ని, ఈ సాస్ని నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసుకున్నానండి, ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వాటన్నిటిని మనం ఇందులో బాయిల్ చేయాలండి. నేను ఇందులో చిన్న గ్లాస్తో వాటర్ వేసానండి. ఈ గ్లాస్ వాటర్తోనే మనకి ఇక్కడ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఇందులోనే మనకి బాయిల్ అయిపోతాయి. మంచిగా ఉడికించుకోవాలి వీటిని. వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి నూనె వేయకూడదండి. ఇవంతా కూడా మనం చక్కగా దీన్ని ఉడకబెట్టుకోవాలి. కాస్త దగ్గరికి అయ్యే వరకు చూసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇదంతా కూడా కాస్త మనకి ఉడికేదాకా చూసుకుందాము. ఇలాగా ఉడకనివ్వాలండి. నేను ముందుగానే నేను ఎండుమిర్చిలో నేను చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్తోనే నేను వీటిని ఉడికించుకుంటున్నాను. ఇవి కాస్త మనకి దగ్గరికి అవ్వాలండి. ఈ సాస్ మనకి బయట కూడా అమ్ముతారు. చిల్లీ గార్లిక్ సాస్ అంటే ఇస్తారండి. కాకపోతే దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అండి. 6 మంత్స్ వరకు ఉంటుంది. ఇదేం వేస్ట్ కాదు. అందుకని నేను ఈ కర్రీలో ముందుగా మీకు సాస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది కాసేపు ఉడికే వరకు దీన్ని కాస్త మనం మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇది చూసుకుందామండి. చూసారా, కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇంకాస్త ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటానండి, అప్పుడు సరిపోతుంది. ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదా. ఇంకొక 2 నిమిషాలు ఇలాగ ఉడకనిస్తాను. చూసారండి, ఇలా అయితే సరిపోతుంది. దీన్ని తీసి కాస్త చల్లారాక అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది చల్లారే వరకు చూసుకుందాము. ఇది చల్లారిందండి. దీన్ని నేను మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకొస్తాను. చూసారండి, ఇలాగ అయ్యింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఒక స్టీమర్లో వేసుకుని దీన్ని గుజ్జు కింద తీసుకుందామండి. ఎక్కడైనా మనకి పలుకున్నా సరే దీంట్లోకి వచ్చేస్తుంది. అలాగ లేకుండా మొత్తం పేస్ట్లా ఉండేలాగా మనం స్టీమర్తో తీసుకుందాము. ఇలాగా చక్కగా దీంట్లో మంచిగా ఏది పలుకుల్లా లేకుండా, తొక్కలు అవి పడకుండా చక్కగా తీసేసుకోవాలండి. ఇలాగా పేస్ట్లా తీసుకోవాలి. చూసారండి, ఇలాగా ఈ మనకి ఇలాగ ఈ పిప్పులా వచ్చింది కదా, ఇదంతా కూడా మనం తీసేయాలి. చక్కగా ఓన్లీ మన ఇలాగ జ్యూస్ లాంటిదే చక్కగా ఇలా ఉన్నదైతే సరిపోతుందండి మనకి. ఇది ఇలా అయితే సరిపోతుంది. దీన్ని మనం ఒక్కసారి పొయ్యి మీద మనం దీన్ని కొంచెం చిక్కబడే వరకు చూసుకుందాము.
నేను ఇందాడు ఉడకబెట్టిన దాంట్లోనే ఇప్పుడు దాన్ని కూడా నేను ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కే వరకు చూసుకుందాము. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని కూడా ఇదిలో వేసేసుకుందామండి. ఒక్క 10 నిమిషాలు దీన్ని బాగా మంచిగా ఉడికేదాకా చూసుకుందాము. ఒక్కసారి కొంచెం అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ చిక్కగా అవసరం లేదు. ఇది కాస్త వేడెక్కి కాస్త నీరంతా కొంచెం మనకి ఇంకిపోయే వరకు చూసుకుందాము. చూసారండి ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీని మీద ఒక చెక్ చేసుకుందాం. చూసారా వాటర్ అసలు లేదు కదా. ఇలా అయితే సరిపోతుంది, మనకి చల్లారితే కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఒక్క స్పూన్ వెనిగర్ వేసుకుందాం. ఇందులో ఒక్క స్పూన్ వెనిగర్ వేస్తున్నానండి. ఇది చాలా మనం పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారండి ఈ చిల్లీ గార్లిక్ సాస్ని ఎంత బాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామో. ఇది చల్లారాక మనం చక్కగా ఒక బాటిల్లోకి దీన్ని మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ దాకా వస్తుంది. మనం అప్పుడప్పుడు ఇలాగ మనం ఫ్రైస్ అన్నా ఏదన్నా చేసినప్పుడు చక్కగా ఇలాగ మనకి సాస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతే చాలా సింపుల్. ఇది మనం బయట కొనుక్కొని కన్నా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం ఈ మైదా కార్న్ఫ్లోరు ఎగ్ పెప్పరు ఇవన్నీ వేసి మనం కలుపుకోవాలండి. నేను అలా చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూను, మీరు రొయ్యలు తీసుకున్న విధానాన్ని బట్టి మీరు వీటిల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్కి ఎంత పడుతుందో అంతే చూపిస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, అలాగే మైదా కూడా ఒక స్పూన్ మైదా వేసుకుంటున్నాను. అలాగే ఎగ్ కూడా నేను ఇలాగ బీట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఫుల్ వేయట్లేదు, ఆఫ్ వేస్తున్నాను అంతే సరిపోతుంది. అలాగే కాస్త అల్లం ఎల్లుల్లి పేస్టు, ఇందులోనే మనం హాఫ్ స్పూన్ పెప్పర్ వేస్తున్నానండి. బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను, మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇది ఒకసారి మనం ఇలా కలుపుకోవచ్చు. ఇందులో సాల్ట్ వేయనండి, సాల్ట్ లేకుండానే చేస్తాను. దీన్ని ఇలాగా మనం ఒకసారి కలుపుకుందాము. ఇదంతా మనకి రొయ్యలకి పట్టేలా చూసుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు నేను ఇందులోనే రొయ్యలను కూడా మిక్స్ చేసేస్తాను. చూసారా వీటిని కూడా వేసేస్తున్నాను. ఇలాగా మనం ఒకసారి కలుపుకుందాము. వీటికి అన్నిటికి ఇలాగ మంచిగా పట్టేదాకా ఇలా కలుపుకుందామండి. వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలాగ చూసారా మనకి మొత్తం అంతా చక్కగా పిండి కరెక్ట్గా సరిపోయిందండి. మనకి కార్న్ఫ్లోర్ ఒక స్పూను, మైదా ఒక స్పూను, అలాగే ఎగ్ కూడా మనం గుడ్డును కూడా మనం హాఫే వేసుకున్నామండి, ఫుల్ వేసుకోలేదు. అదే 1/2 కిలోకి అయితే మీకు ఫుల్ సరిపోతుంది. నేను ఇక్కడ హాఫే వేసుకున్నాను. లేదంటే మీరు ఎక్కువ వేసుకుంటే కనుక లాస్ట్న అడుగున మనకి గ్రేవీ కింద మిగిలిపోతుందండి, అలా అయితే బాగోదు. ఇది చూసారా ఇలా మనం చక్కగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి సమానంగా సరిపోతుంది. దీన్ని లాగా ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లోనే మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. వీటిని ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందామండి. ఇవి మంచి రంగు వచ్చే వరకు మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా వేపుకోవాలండి. చూసారా ఇలాగా చక్కగా ఈ త్వరగానే వేగిపోతాయండి, అంత టైం పట్టదు. చికెన్ కానీ మనకి ఫ్రాన్స్ కానీ చాలా త్వరగానే వేగిపోతాయి. అంత ఎక్కువ డీప్ ఫ్రైలా చేసేసుకోకర్లేదు. ఇలాగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు చూసుకుంటే మనకు సరిపోతుంది. చూసారండి ఇవి వేగిపోయినాయి, ఇలా అయితే సరిపోతుంది. దీన్ని నేను ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మిగిలిని కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇవి కూడా మంచి రంగు వచ్చే వరకు మళ్ళీ వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవచ్చు. చూసారా మనకి ఇక్కడ అసలు గ్రేవీ కూడా మనకి అస్సలుగా ఏమీ మిగలలేదు. చూసారా కరెక్ట్గా మనకి దీనికి సరిపోయింది. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకుందామండి, పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుంటున్నానండి. ఇవి పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారండి ఎంత మంచిగా వేగినాయో. వీటిని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను.
గ్యాస్ ఆన్ చేసుకున్నానండి ఇందాక నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ తీసేసాను ఇది కాస్త హీట్ ఎక్కనిద్దాము ఇప్పుడు ఈ ఆయిల్ ని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది కాస్త హీట్ ఎక్కనిద్దాము ముందుగా ఈ కరివేపాకుని ఈ పచ్చి మిరపకాయల్ని ఒక్కసారి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి కరివేపాకు పచ్చిమిర్చి వేపేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయ ముక్కలు కాస్త వేగనిద్దాము అల్లం ముక్కల్ని కూడా కొంచెం సేపు వేపుకుందామండి ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా కాస్త వేగనిద్దామండి ఇది వేగిందండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ఇది ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సోయా సాస్ వేస్తున్నానండి అలాగే ఆ స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం 1/2 కిలోయే తీసుకున్నాం కదా దాన్ని బట్టి వేస్తున్నాను మీరు 1/2 కిలో అయితే దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ అన్ని నేను ఈ 250 గ్రామ్స్ కే చేసి చూపిస్తున్నాను ఇలా వేగింది కదా మనం ఇందాకడ సాస్ చేసుకున్నాం కదండి చిల్లీ గార్లిక్ సాస్ చేసుకున్నాం కదా దీన్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది ఒకసారి కలుపుకుందాము ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇందులో నేను salt వేయలేదు ఎందుకంటే సాస్ లో salt ఉంటుంది మనకి అన్ని చోట్ల సాస్ ఉంటుంది కాకపోతే కొంచెం లైట్ గా పడుతుంది ఇప్పటివరకు నేను ఇందులోని కూడా salt వేయలేదు ఇందాక డ్రైయర్ లో కూడా నేను వేయలేదండి ఇప్పుడు కాస్త వేస్తున్నాను చిటికెడు salt వేస్తున్నానండి సరిపోతుంది సరిపోకపోతే వేసుకోవచ్చు ఇది ఒక్కసారి ఇలా వేగనిద్దాము ఇందులోనే నేను ఒక స్పూన్ వెనిగర్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి మనకి ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్ ని మనం చక్కగా వాటర్ లో కాస్త వాటర్ వేసి మనం కలుపుకోవాలండి కార్న్ ఫ్లోర్ ని నేను ఇలాగా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఇలాగా వాటర్ కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఉండల లేకుండా వేసుకోవాలండి ఇది వేసుకున్నాక మనకి త్వరగా చిక్కబడిపోతుంది ఇది ఒక్కసారి ఇలా కలుపుకుందాము చూసారండి ఇలా అయిపోయింది ఇప్పుడు మనం వేపుకున్న పచ్చి రొయ్యల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ ఫ్రాన్స్ ని కూడా ఇందులో వేసేసి చక్కగా కలుపుకుందాము చూసారండి ఇదంతా దీనికి పట్టేలా చూసుకోవాలి ఇది మనం కలుపుకోవడానికి బాగోదండి చక్కగా మనం పప్పుచారు అలాగే సాంబార్ పప్పుల్లోకి టమాటా పప్పుల్లోకి వాటిల్లోకి చక్కగా మనం నంచుకోవడానికి చక్కగా బాగుంటుంది ఉత్తినే కూడా తినేయొచ్చండి దీన్ని చక్కగా మంచూరియా లాగా చక్కగా ఉత్తినే కూడా మనం తీసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి మసాలా అంతా దీనికి ఈ గ్రేవీ అంతా దీనికి పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందాము చూసారండి అయిపోయిన దగ్గరికి ఇప్పుడు మనం ముందుగా వేపుకొని తీసేసాం కదండి కరివేపాకుని పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఇందులో ఒక్కసారి ఇలా కలుపుకుందాము కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందామండి కాస్త కొత్తిమీర కూడా ఇంతేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది మీకు అన్ని అమర్చుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఈ ఫ్రాన్స్ ఫ్రై చక్కగా ఎంత బాగా అయిపోయిందో చూసారా మనకి చిల్లీ గార్లిక్ ఫ్రాన్స్ ఫ్రై చూసారా ఎంత మనకి చక్కగా అయిపోయిందో ఇంతే చాలా సింపుల్ దీ ఇంకా అయిపోయిందండి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము ఓకేనండి చూసారా మనకి ఇక్కడ మనం చిల్లీ గార్లిక్ సాస్ చేసుకున్నాము అలాగే దీంతోనే మనం చక్కగా ఇక్కడ చిల్లీ గార్లిక్ ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నాము ఎంతో ఈజీగా చేసుకున్నామండి ఇది చాలా బాగుంటుంది మనకి చక్కగా పప్పుచారులోకి అన్నిటిలో కూడా చాలా మంచిగా సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు దీన్ని అలాగే మనం దీన్ని చక్కగా మనం ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకోవచ్చండి ఈ సాస్ ని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోకర్లేకుండా ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ సాస్ ని చక్కగా మనం ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్